నమస్తే సార్ నమస్కారం సార్ వంద కోట్లు సంపాదించాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటాం ఈ వంద కోట్లు సంపాదించాలి అసలు ఏ విధంగా ఏంటని ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది డబ్బు సంపాదించాలని కానీ కొన్ని క్వాలిటీస్ లక్షణాలు అనేవి ఉండాలి మరి ఈ వంద కోట్లు సంపాదించుకోవాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటారు శివ వెల్కమ్ టు లక్కీ హోమ్ అండ్ ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆయాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను వంద కోట్లు అంటే బిలీనీర్ అన్నట్టు ప్రతి ఒక్కరి కళ మనకే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కళ అది అయితే ఏ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు అంటే దానికి అర్హతలు కొన్ని ఉండాలి ఒక పోస్ట్ ఏదైనా మన గవర్నమెంట్ ది ఒకటి నోటిఫికేషన్ పడిందంటే దానికి ఉన్న క్వాలిఫికేషన్స్ అని ఇస్తారు అందులో మనం మీట్ అవ్వాలి దాంట్లో స్టడీ కానీ ఏజ్ కానీ మిగతా ఇప్పుడు మిలిటరీ అయితే బాడీ ఫిజిక్ కానీ అలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటేనే ఆ పోస్టుకి ఎలిజిబుల్ అవుతారు అలాగా ఈ బిలీనీర్ అనే పోస్టుకు మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉండాలనేది చూద్దాం కాబట్టి అఫర్మేషన్ రాసుకొని వంద కోట్లు కావాలనుకునే వాళ్ళందరూ ఇది జాగ్రత్తగా వినవలసిన ఇది అరబ్తి అంటారు హిందీలో అరబ్పతి అని అంటే వంద కోట్లని అరబ్తి అంటారు కరోడపతి అంటే కోటి దాటితే కరోడపతి అంటారు కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండాలని అంటే ద బెస్ట్ అండ్ ద హైయెస్ట్ థింగ్ ఏందనంటే మనము ఒక బుక్ అండ్ పెన్ మెయింటైన్ చేయాలి అదేంటి సార్ బుక్ పెన్ను తీసుకుంటానే వంద కోట్లు వచ్చేస్తాయనంటే వంద కోట్లు డెఫినెట్గా వస్తాయి బుక్కు పెన్ను తీసుకుని ప్రతిదీ మనం నోట్ చేసుకుంటూ ఉంటే ఏ టు జెడ్ అది మనకు వచ్చిన ఆలోచన కావచ్చు లేదా అది ఎదుటివాడి నుంచి నేర్చుకున్న తప్పు నుంచి నేర్చుకున్న ఒక గుణపాఠం కావచ్చు లేదా మనము దెబ్బతిని మనం సొంతంగా నేర్చుకున్న ఒక నీతివంతమైన ఒక ఇది కావచ్చు ఏదైనా కానీ డబ్బు పోగొట్టుకోవడం కావచ్చు డబ్బు రావడం కావచ్చు ఏదైనా కానీ మేక్ ఎన్ నోట్ అది ఎప్పటికీ మన జోబులోనే ఉండాలి మీకు ఎప్పటికీ నేను చెప్తూనే ఉంటాను పెన్ను పే బుక్కు లేకుండా ఏ బిఎమ్ఈటి క్యాండిడేట్ కూడా ఉండకూడదని నేను ఇంతకుముందు చెప్పాను ఎప్పుడు ఎలాంటి ఐడియా వస్తుందో కాబట్టి ఆ రకంగా ఎవరైతే బుక్కు పెన్ను తీసుకుని వెళ్తారో వాళ్లకు డబ్బు సంపాదించడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి చాలామంది చెప్తుంటారు పెన్ను దేవుంది నా నాకు మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది యాక్షన్ చేస్తూ అతిగా వాళ్ళ మీద వాళ్ళు ఉన్న నమ్మకంతో చెప్తారు దిల్ అవర్ దిమాక్ అంటారు అంటే నేను మనసుతో చేస్తాను సార్ సూపర్ సక్సెస్ అవుతుంది మనసులోనే రాసి పెట్టుకుంటాను అవన్నీ అవన్నీ వట్టి మాటలు మనసులతో చేసేవాళ్ళు ప్లస్ నేను మైండ్లో పెట్టుకుంటాను చేసేవాళ్ళు భోజన్ భజన్ ఈ రెండింటికే పనికి వస్తారు అనంటే తినడానికి భోజనం అంటే భజనం అనంటే ఎవరికైనా భజన కొట్టడానికి కాబట్టి దానికి తప్ప వేరే దానికి పనికిరారు కాబట్టి అరపతి వంద కోట్లు సంపాదించడానికి ఉండాలి అని అంటే మీరు కంపల్సరిగా ఒక బుక్ పెన్ ఉండాలి ఆ బుక్ మ్యాక్సిమం మీరు పింక్ యా రెడ్ కలర్ది ఉండేలా చూసుకోండి మళ్ళీ ఇందులో ఏం సైంటిఫిక్ లాజిక్ ఉంది సార్ రెడ్ కలర్ ఏంటి అని చెప్పేసి దాన్ని బ్లాక్ తీసుకుంటా అని మీరు చెప్పొచ్చు మనము యూనివర్సల్ సైన్స్ కొన్ని చెప్పుకున్నాం కలర్స్ని బట్టి ఆ సైన్స్ అనేది ఉంటుంది అని అంటే మనకేం కావాలి అన్నది మనము నోటి మాటల ద్వారా కాదు మనం వేసుకునే బట్టల ద్వారా మనం వాడే కలర్స్ ద్వారా మనం వాడే దాంట్ల ద్వారా తెలియజేయచ్చు కాబట్టి నేను చిరంజీవి అభిమానిని టెన్త్ క్లాస్లో నాకున్న బుక్స్ ప్రతి బుక్ మీద చిరంజీవి ఫోటో పెట్టి నేను అప్పుడు అట్టలు వేసేవాళ్ళం ప్రతి బుక్కి ఇప్పుడు కూడా వేస్తారనుకోండి అలాగా మనకేం కావాలి అన్నది మనం ఆటోమేటిక్గానే మనం బయటపడిపోతాం అలాగా యూనివర్స్కి మీరు బ్లాక్ కలర్ పెట్టుకున్నారనుకోండి నాకేమీ వద్దు నిరాశ నిరక్తత నిరసన ఇవన్నీ వస్తాయి అన్ని గమనిస్తే నీ అనే దాంతో వస్తాయంటే నెగిటివ్ వస్తాయి అన్నట్టు కాబట్టి అదే మీరు ఈ రెడ్ కలర్ పెట్టుకున్నట్లయితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి రెడ్ కలర్తో పెట్టుకుంటే అక్కడ అంగారకుడు విపరీతమైన ఎనర్జీ లెవెల్స్ ఇస్తాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూస్కి ఎక్కడైనా మీరు చూసినట్లయితే గవర్నమెంట్ పోస్టులు కానీ వేరే పోస్టులు కానీ వన్ ఇస్ట్ టూ సెలెక్ట్ చేస్తారు అనంటే పది పోస్టులకి ఇరవై మందిని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూలో టెన్ మెంబర్స్ను వడగట్టేస్తారు అక్కడ వాళ్ళు ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారో తెలుసా ఎవరైతే హై ఎనర్జెటిక్గా ఉంటారో ఎవరైతే ఆత్మ స్థైర్యంతో బాగా నిండుగా కనపడతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అది మెయిన్ అంటే అక్కడ ఏంటి ఈ రెడ్ కలర్ యొక్క లక్షణాలు అవి బాగా ధైర్యం దూసుకుపోయేతనం అవన్నీ రెడ్ కలర్ ఇస్తుంది డేర్ టు బి విన్ కాబట్టి మనకు విజయం రావాలి అని అంటే అక్కడ ధైర్యం ఉండాలి ధైర్యం రావాలని అంటే దానికి సంబంధించిన రెడ్ కలర్ ఉండాలి కాబట్టి డబ్బు సంపాదించుకోవడానికి మనం చెప్పుకున్న ఈ రెడ్ కలర్ బుక్ పెన్ను కంపల్సరీ ఉండాలి ఇక పెన్ను విషయానికి వస్తే ఎప్పటికి కూడా పెన్లో రీఫిల్ ఏదైతే రాసేది ఉంటుందో అది అయిపోకముందే చేంజ్ చేసుకోవాలి నెంబర్ వన్ రెండవది చాలామంది విధులిచ్చి రాస్తుంటారు అది పరమ దరిద్రం ఎప్పటికి కూడా ఇంక్ పడట్లేదు అని అంటే నీ తలరాత కూడా అలాగే కట్ ఉంటుంది మనం రాసే చూడండి మీకు బాగా మంచి పెన్ ఇస్తే మీరు కూడా పిల్లలైనా హ్యాపీగా రాస్తారు అదే పడని పెన్ ఇచ్చారనుకోని ఇంట్రెస్ట్ అది పక్కకు పడేస్తారు అందుకే చెప్పాను యూనివర్సల్ సైన్స్ ఇవన్నీ మనకు ఆ నిండుతనం ఆ కంప్లీట్ తనం రావాలని అంటే మనం దీన్ని కంపల్సరిగా మనం వాడుకోవాలి అలాగే ఇది ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ఎలా ప్రూఫ్ చేయగలుగుతారు మీరు బుక్కు పెన్ను పెట్టుకుంటే వంద కోట్లు సంపాదించగలుగుతారంటే మనకు ఆల్రెడీ ప్రూఫ్ అయినా మరవాడేసి ఉన్నారు మీరు వెళ్ళండి లక్ష్మీ పూజ దీపావళికి ముందు వచ్చే లక్ష్మీ పూజ రోజు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేది బుక్కు పెన్నుకు పూజ చేస్తారు ఆ రోజు కొత్త అకౌంట్లో ఓపెన్ చేస్తారు ఆ రోజు బుక్ తీసుకుని బుక్ మీద ఓమని తర్వాత స్వస్తికి వేసి మొదలు పెడతారు అంతే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది లెక్క అన్నది పక్కాగా ఉంటుంది ఎప్పుడైతే లెక్కలు పక్కాగా ఉంటాయో వారకు డబ్బు గౌరవిస్తుంది అది పది రూపాయలే కదా ఒక టీ కోసము లేకపోతే ఒక వంద రూపాయలే కదా ఒక ఐదు వందలు బిర్యానీ పోతే పోయింది కదా అని అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా పోతే పోయింది కదా అని ఎప్పుడైతే మీరు మీ థాట్ అనుకుంటారో ఆ డబ్బు కూడా పోతే పోని పోతే పోని అని వస్తుంది మీరు గమనించండి అలా కాకుండా ఎదుటివాడు ఏమనుకున్నా సరే పిసినారి అనుకున్నా సరే లేదా లోబి అనుకున్నా సరే సెల్ఫిష్ అనుకున్నా సరే అవి ఏమనుకున్నా ఈ డబ్బు నాది నాకు కావాల్సిందే అని చెప్పేసి మీరు తీసుకోవాల్సిందే దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక జోక్ లాగా ఉంటుంది కథ ఏంటంటే ఒకసారి ఒక బస్సు వెళ్తూ ఉంటుంది ఆ బస్సులో ఒక లోయకు పక్కగా వెళ్తుంటుంది ప్రమాదవశాత్తు ఆ బస్సు లోయలో పడిపోతుంది పడిపోయాక చాలా కొద్దిమంది ఆ బస్సులోంచి బయటపడి పైకి ఎక్కి రాగలుగుతారు అలా కొంతమంది రాగానే మీడియా వాళ్ళందరినీ తెలుసు కదా మీడియా అందరినీ ఫోటో తీసుకుని మీరు ఎలా పడిపోయారు మీ అభిప్రాయం ఏంటని అన్ని అనుకుడు అడుగుతుంటారు వాళ్ళ అలాగా అందరూ వచ్చాక వాళ్ళందరినీ ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏంటి మీ ఎక్స్ప్రెషన్ అందులో ఆ పది మందిలో ఒకతను మళ్ళీ తిరిగి మళ్ళా వెనక్కి దూకేశాడు లోయలోంచి పైకి వచ్చి ఈ తొమ్మిది మందిని మీడియా వదిలేసింది ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారని హ్యాపీగా ఉండకుండా మళ్ళీ దిగి లోపలకి దూకేశాడు తను ఎందుకు దూకాడో అర్థం కాలేదు ఇప్పుడు తన కోసం మళ్ళీ వెయిట్ చేస్తుంది మీడియా ఈసారి చాలా ఉత్సుకతో వెయిట్ చేస్తుంది ఎందుకనంటే ప్రాణాల నుంచి బయటపడినవాడు ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళాడు అనేది తర్వాత ఒక ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాడు అతను వచ్చాక అరే బాబు నువ్వు ప్రమాదం జరిగింది ఏదో దేవుని దేవల్లా బయటపడ్డావు ఏ ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్తే అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే కండక్టర్ దగ్గర పది రూపాయలు చిల్లర మిగిలిపోయింది అది తీసుకొని రావడానికి వెళ్ళానని చెప్పాడు అని అంటే డబ్బుకు అంత విలువ ఇవ్వాలి తన డబ్బులు పది రూపాయలు రావాలని అంటే వెళ్ళాలి అది ప్రాణాన్ని ఎదిరించైనా నీ డబ్బులు నువ్వు తీసుకోవాలి అలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు పుష్కలంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు బాగా గమనించే ఉంటారు సొసైటీలో తను సార్ ఎవరు పది రూపాయలు డోను దానం చేయడు దర్పం చేయడు డబ్బు విపరీతంగా వస్తుంది సార్ నేను లక్షలు దానం చేస్తా కానీ నా దగ్గరికి రాదు అని సమా ప్రశ్నకు సమాధానం ప్రశ్నలోనే ఉంది ప్రశ్నకు సమాధానం ప్రశ్నలోనే ఉంది ఏం చెప్తున్నావు నువ్వు విపరీతంగా దానం చేస్తానంటున్నావు ఆడేం చెప్తున్నాడు డబ్బు నేను అంటిపెట్టుకొని ఉంటాను చాలా తక్కువగా చేస్తాను ఎక్కువ తీసుకుంటానని అదే నేచర్ కావాల్సింది డబ్బు సంపాదించాలి అరపతి కావాలనుకుంటే ఉండవలసిన నక్షణాను నేను చెప్పాం కదా లెక్క పక్కాగా ఉండాలి కాబట్టి మనకు పూర్వీకులు ఏం చెప్పారు బాబు నువ్వు దు వేస్ట్ దుర్వినియోగం చేసినా ఏట్లో డబ్బులు వేసినా ఎక్ ఎక్కించి వేయండి లెక్క పెట్టి వేయండి అన్నారు అని అంటే ఎట్లా పడేస్తున్నావు ఓకే అంటే వేస్ట్ చేస్తున్నావు కానీ కౌంట్ ఇట్ ఎంత వేస్ట్ చేస్తున్నావో నీకు లెక్క ఉండాలి అందుకు ఆ లెక్క ఎక్కడ రాస్తాం మనము ఏదో గాల్లో రాయలేం కదా బుక్కు పెన్ను కంపల్సరీగా ఉండాలి మరి అలా చేస్తే కోటీశ్వర్లు ఎలా అవుతారని అంటే మీకు తెలుస్తుంది ఎక్కడ లాస్ అవుతుంది ఎక్కడ డబ్బులు నేను వేస్ట్ చేస్తున్నాను ఏది అవసరమైన ఖర్చు ఏది అనవసరమైన ఖర్చు ఏది జనాలకు చూపించడానికి అంటే ప్రజలను మెబ్బ పెట్టడానికి చూపించే ఖర్చు ఇది నియోరిచ్ గ్రూప్ పీపుల్ చేసేది వాళ్ళ స్థోమత ఇరవై ఉంటే తొంభై లక్షల కారు తీసుకోవడం డెబ్బై లక్షలు అప్పు చేసి తీసుకోవడం దానికి వడ్డీ ఉండడం జీవితాంతం కారు చూపించడానికి పదేళ్ళ తర్వాత ఈ డెబ్బై లక్షల కారు అమ్ముదామని చూస్తే అది మళ్ళీ ఇరవై లక్షలకే పోతుంది ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్లకు విలువ ఉండదు కాబట్టి ఆ రకంగా ఎదుటి వాళ్ళకు చూపించడానికి డబ్బు ఖర్చు పెట్టడం ఏమీ లేదు ఇది మనం మారవాడీలతో చూసి నేర్చుకోవాలి కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒక కొత్త బుక్ పెట్టుకుంటారు అది దీపావళి లక్ష్మీ పూజ రోజే మొదలు పెడతారు కాబట్టి లక్ష్మికి బుక్కుకు పెన్నుకు అటువంటి దగ్గర సంబంధం నుంచి మొదలు పెట్టేస్తారు కాబట్టి వాళ్ళు మనకు ఐడియల్ మరి ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు వందల తొంభై తొమ్మిది మార్వాడీసు సక్సెస్ఫుల్గా ఉంటారు కట్టుబట్టలతో వస్తారండి ఊరికి చిన్నగా వ్యాపారం మొదలు పెడతారు మీరు అటు వెళ్ళి ఇటు ఒక ఐదు ఏళ్ళు తిరిగి వచ్చేసరికి వాడు రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టేసి ఉంటాడు సీ దిస్ దిస్ ఫ్యాక్ట్ కాబట్టి ఈ మీరు అరప్పతి వందల కోట్లు సంపాదించాలంటే ఇది మస్ట్ అండ్ షూడ్ మరి ఇది పెద్ద పెద్ద కంపెనీలు అన్ని చేస్తాయనంటే దగ్గరుండి మరీ చేస్తాయి వాటికి అకౌంట్స్ ఇదే అకౌంట్స్ ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ కంపల్సరీగా ఇది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మా గురువుగారు బన్సాలను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఒకటి చెప్పారు వాజ్పేయి యొక్క మెయిన్ అలవాటు ఒక ఆఫీస్లో ఉన్నటువంటి పది మందిని మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం ఒక పని చెప్తే ఒకటి చేయడు ఇంకొకటి చేస్తుంటాడు లేదా తలనొప్పులు తీసుకొస్తుంటారు అటువంటిది నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న దేశాన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది పెద్ద ఉత్సుకత ఉన్న క్వశ్చన్ తను అడిగేశారు అడిగితే తను లోపల నుంచి ఒక బుక్ తీసి చూపించాడు ఎవరు ప్రధానమంత్రి దేశానికి తీసి బుక్ తీసుకొని అయా చేస్తానని అంటే ముందు వర్క్స్ అన్నీ రాసుకుంటాను అన్ని డివైడ్ చేస్తాను నేను చేయగలిగిన పని సపరేట్గా రాసుకుంటాను ఎవరికి ఏ పని అప్ప రాసుకుని వాడికి అప్ప దట్స్ క్లోజ్ అంటే అన్నీ నెత్తిన వేసుకొని కన్ఫ్యూషన్ అయిపోయి పది చేయాలనుకొని ఒక్కడు కూడా చేయకుండా పోయే వాళ్ళు చాలామంది ఉంటారు గమనించండి మీరు కాబట్టి ఏం చెప్తున్నారు అక్కడ దేశానికి ప్రధానమంత్రి అయినా ఒక వ్యాపారం చేసే మారవాడి అయినా మీరైనా నేనైనా ఎవరైనా లెక్క పక్కాగా ఉండాలి అంటే బుక్కు పెన్ను ఉండాలి ఆ బుక్కు ఎరుపుదై పింక్ కలర్ కానీ ఏదైనా ఆ కలర్దై ఉండాలి ఇవి మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనము ఈ ప్రధానమంత్రి దేశాన్నే పరిపాలించేంత వాళ్ళు కూడా ఈ పద్ధతి కరెక్ట్గా ఉపయోగపడింది మరి మన బిజినెస్ సక్సెస్ కావడానికి ఎందుకు ఉపయోగపడదు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ట్రై చేసి చూడండి మీరందరూ బిలియనీర్స్ కావాలని అందరూ కోటీశ్వరుల జాబితాలో చేరాలని ఆయాగంటి యాగంటి ని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ సో మచ్